ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏలూరు నుంచి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఏలూరులో కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రధానంగా మొత్తం ఈ జిల్లాలో 5 ప్రాంతాల్లో అయితే ఎన్నికలు మొన్న 10వ తేదీన ఎన్నికలు నిర్వహించగా, ఇప్పుడు ప్రస్తుతం 14వ తేదీన 4 చోట్ల మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. ఏలూరు కార్పొరేషన్ కు సంబంధించి మొన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా హైకోర్టులో నిలుపుదల చేశారు. ఇందులో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ నిలుపుదల చేశారు. ఇందులో భాగంగా మిగిలినటువంటి 4 ప్రాంతాలు ఏదైతే నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఈ 4 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఏలూరుకు సంబంధించి 50 డివిజన్లలో పోలింగ్ నిర్వహించగా మన 10వ తేదీన 40 డివిజన్లు అయితే ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టుకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశానుసారం అయితే అక్కడ అయితే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే నిర్వహించడం లేదు. ప్రస్తుతం నరసాపురానికి సంబంధించి నరసాపురం ఏరియాలో 31 వార్డులు అయితే ఉన్నాయి. 31 వార్డులకు సంబంధించి 3 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏకగ్రీవాలు 3 అయ్యాయి. మిగిలిన 28 వార్డుల్లో అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. వైఎన్ కళాశాల ప్రాంగణంలో ఇప్పటికే అధికారులు అన్ని రకాల అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్నారు. 28కి సంబంధించి మొత్తంగా ఒకే రౌండ్ లో 27 టేబుల్స్ ద్వారా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభించారు అధికారులు. 7 గంటలకే ఈ ప్రాంతానికి అయితే అధికారులందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తంగా 4438 మంది సిబ్బంది అయితే మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి జరిగే ఎన్నికల ప్రక్రియ అయితే విధుల్లో హాజరయ్యే పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇంకా ప్రధానంగా తీసుకుంటే 28 వార్డులకు సంబంధించి నరసాపురంలో అయితే ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది వైఎన్ కళాశాలలో. అదే విధంగా దీనికి సంబంధించి ఒకే రౌండ్ లో అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నానికల్లా కూడా ఇక్కడ ప్రక్రియ అయితే తొలిగా ఒకే రౌండ్ లో నిర్వహించడంతో వెంటనే కూడా ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక కొవ్వూరుకు సంబంధించి 23 వార్డులకు సంబంధించి 10వ తారీఖున ఎన్నికలు జరగగా 13 వార్డులు అయితే ఏకగ్రీవాలు అయ్యాయి. ఏదైతే 9 తెలుగుదేశం పార్టీ అయితే ఏకగ్రీవాలు కాగా 4 వార్డులు అయితే టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 10కి సంబంధించి ఈ రోజు అయితే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఒకే రౌండ్ లో అయితే కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగించే పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పి తెలిసే పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 12 లోపులోనే ఇక్కడ వెంటనే తొలి ఫలితం కూడా ఇక్కడ అన్ని 10 వార్డులకు సంబంధించి అన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి ఫలితం ఇక్కడే వస్తుందని కూడా చెప్పి అధికారులు అయితే ముందుగానే తెలియజేశారు. తర్వాత నరసాపురం, కొవ్వూరు ఈ 2 ప్రాంతాల్లో మధ్యాహ్నం కల వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. మిగిలినటువంటి నిడదవోలు ప్రాంతాలు, ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడైతే అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి 28 వార్డులు అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి ఎన్నికల ఏకగ్రీవాలు అయితే కూడా కాలేదు. ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అయితే చేరుకున్నారు. ఏజెంట్లు కూడా ఈ ప్రాంతాలకు తరలివచ్చారు. ఒక్కొక్కరుగానే మాత్రమే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థితో పాటుగా ఒక్కరిని మాత్రమే అయితే లోనికి అయితే అనుమతించారు. అది కూడా ఐడి ప్రూఫ్లు ఉన్న వాళ్ళకి, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే లోనికి అయితే అధికారులు అనుమతించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ బయట పోలీసులకు సంబంధించి 144 సెక్షన్ తో పాటుగా 30 యాక్ట్ కూడా అమల్లో ఉంచారు. ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా అయితే తీసుకున్నారు. ఏ విధంగా పోలీసులకు సంబంధించి మొత్తంగా 775 మంది పోలీసు బలగాలను అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకి అయితే అధికారులు నియమించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. 4 డిఎస్పీలు, 12 మంది సిఐలు, 30 మంది 40 మంది ఏఎస్ఐలు, అదేవిధంగా 100కి పైగా ఏఎస్ఐలు, మిగిలినటువంటి 437 మంది కానిస్టేబుల్లు, 100 మంది హోంగార్డులు, మొత్తం 775 మంది పోలీస్ అధికారులు అయితే ఎన్నికల నియమావళిలో అయితే పాల్గొన్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా 87 టేబుల్స్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ అయితే జిల్లాకు సంబంధించి అయితే ఉందని చెప్పి కూడా తెలియజేసే పరిస్థితి ఉంది. మిగిలిన
నరసాపురం నెడదవోలు, అదేవిధంగా కొవ్వూరు, మిగిలిన జంగారెడ్డిగూడెం ప్రాంతం, ఏదైతే జంగారెడ్డిగూడెంలో 29 వార్డులు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ఎన్నికలు ఎక్కడ కూడా ఏకగ్రీవాలు అవ్వలేదు. 29 వార్డులకు సంబంధించి కూడా 3 రౌండ్లో కూడా ఎన్నికల ప్రక్రియ అయితే, కౌంటింగ్ ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి 1 నుంచి 10 వరకు కూడా ఒక రౌండ్ నిర్వహించగా, 10 నుంచి 24 వరకు ఒక రౌండ్ మినహా, 24 నుంచి 29 వరకు కూడా మొత్తం 3 రౌండ్లలో కూడా ఎన్నికలైతే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో పాటుగా స్పెషల్ టీమ్స్ తో పాటుగా ఒక షాడో టీమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వెబ్ కాస్టింగ్లు కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు తగు సూచనలు అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎస్పి నారాయణ నాయక్ కూడా ఆయన ప్రత్యేక చర్య తీసుకోవడంతో పాటుగా డిఎస్పీలకి సిఐలకి ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఫోన్ల ద్వారాను వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా సూచనలు ఇచ్చే ప్రక్రియ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 4 మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు దాదాపుగా మధ్యాహ్నం గల నరసాపురం, కొవ్వూరు ఈ 2 ప్రాంతాల్లో తొలిగా ఫలితాలు వెలువడతాయి. మిగిలినటువంటి 2 మున్సిపాలిటీలు జంగారెడ్డిగూడెం, నిడదవోలు కూడా దాదాపుగా సాయంత్రం మొదటి ఫలితం ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందంటారు. ఏదైతే ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఏలూరులో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మొన్న జరిగినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ రోజైతే ఎన్నికలు నిలిపివేయాలని అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఆ తర్వాత రోజు జరిగినటువంటి ఎన్నికల ముందు రోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ద్వారా మరలా ఎన్నికల నియమావళిని కొనసాగించుకొని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది స్పష్టంగా హైకోర్టు. అయితే దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే నిలుపుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 23వ తేదీ ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ 23వ తేదీన అయితే ఈ కౌంటింగ్ సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం అయితే ఆ రోజు అయితే ఇవ్వటం జరిగింది. ఆ హైకోర్టులో ఆ రోజు అయితే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇటు ఎస్ఈసి తరపు నుంచి కానీ అటు పిటిషనర్ తరపు నుంచి కూడా వాదనలు అయితే వినిపిస్తారు. కులగణన, జనగణన, ఈ ఓటర్ల విషయంలో తప్పులు తడకగా ఏలూరు సంబంధించినటువంటి కార్పొరేషన్ అంతా కూడా ఇబ్బందులు ఉంది, ఈ గణనలు సరిగ్గా చేయలేదని చెప్పి కూడా పిటిషన్లు అయితే ఆ పిటిషన్లు వేసిన నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి తీర్పు అయితే 23వ తేదీన అయితే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు 23వ తేదీన అయితే మధ్యాహ్నంలోగా అయితే దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడనేది కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇలా అయితే మొత్తం అక్కడ ఎన్ని టేబుల్ ఏర్పాట్లు చేశారో, అయితే ఎన్ని రౌండ్లు నిర్వహించుకున్నారు సురేష్? మొత్తం 87 టేబుల్స్ అయితే జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు, ఏదైతే నరసాపురం, అదేవిధంగా కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఈ 4 ప్రాంతాలకు సంబంధించి 87 టేబుల్స్ లో మొత్తంగా ఇక్కడ జిల్లాలో అంత నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి నరసాపురానికి తీసుకుంటే ఒకే రౌండ్ లో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే 28 వార్డులకు సంబంధించి ఒకే రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా మిగిలినటువంటి కొవ్వూరు ప్రాంతంలో 10 వార్డులు ఉన్నాయి, ఈ 10 వార్డులకు సంబంధించి కూడా కేవలం ఒకే రౌండ్ లో కూడా ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు. ఈ 2 ఫలితాలు 10 వార్డులు తక్కువగా ఉన్నటువంటి కొవ్వూరు ప్రాంతంలో అయితే వెంటనే 12 కల్లా కూడా ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. నరసాపురంలో కూడా తదుపరి 1 గంట 2 గంటల వ్యవధిలో కూడా నరసాపురంలో కూడా తీర్పు వచ్చేసే అవకాశం ఉంది. ఈ 2 ప్రక్రియల తర్వాత జంగారెడ్డిగూడెం 29 వార్డులకు సంబంధించి 3 రౌండ్లలో ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. అదేవిధంగా చివరగా నిడదవులకు సంబంధించి 2 రౌండ్లలో కూడా ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. వినలా రైట్, థ్యాంక్ యూ.